విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, చదువుకునే రోజుల్లో మా కాలేజ్కి, ట్యూషన్స్కి, స్నేహితుల ఇళ్ళకి సైకిళ్లపైనే ఎక్కువగా వెళ్లేవాళ్ళం. టౌన్ సెంటర్స్లో బస్సులు, ఆటోలు ఎక్కువగా ఉండేవి కావు కదా. ఆడపిల్లలు కలిసి సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటే మగపిల్లలు, కాలేజీ అబ్బాయిలు, అదేదో పాత సినిమా పాట అండి, సైకిల్పై వన్నెలాడి వెళ్తుంది, రివ్వుమని పిట్టలాగా వెళ్తోంది అంటూ పాడుతూ ఏడిపించేవారు. సైకిల్ తొక్కటం ఆరోగ్యానికి మంచిదని, అదో మంచి వ్యాయామమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. కానీ అలా రోడ్లపై సైకిళ్లు తొక్కే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి. స్తోమత ఉన్నవాళ్ళు ఇళ్లలోనే స్టాండ్ వేసి ఉండే వ్యాయామ సైకిళ్లని కొనుక్కుంటున్నారు. పరిస్థితి అక్కడికి దిగజారిపోయిందన్న విషయం మనందరం గుర్తించాలి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు వసంత గారికి వెల్కమ్ చెప్పేద్దామా. నమస్తే అండి వసంత గారు. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ పాయసం చేస్తున్నాను. ఓకే, స్వీట్ కార్న్ పాయసం చేయబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? పాలు, స్వీట్ కార్న్, కోవా, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, జాజికాయ, జాపత్రి, ఇలాచి పౌడర్. మరి రెడీ చేసేద్దామా? ఓకే. మరి ఫస్ట్ ఏం చేయాలండి? కడాయి స్టవ్ ఆన్ తీసుకుని కడాయి పెట్టుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. మొదట పాలు వేడి చేసుకున్నాను. పాలు వేడి చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్వీట్ కార్న్ ని నేతిలో వేయించి మిక్సీ చేసుకున్నామండి. ఓకే, ఈ స్వీట్ కార్న్ తీసుకునండి. అంటే దీన్ని నేతిలో వేయించాలి ఫస్ట్. వేయించి, ఓకే, స్వీట్ కార్న్ తీసుకుని నేతిలో వేయించి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టారు కదా. ఓకే అండి. అలాగే కోవా కూడా నేతిలో కొద్దిగా మామూలుగా వేయించి పెట్టుకోవాలి. ఓకే, కోవా కూడా నేతిలో వేయించి పెట్టుకోవాలి. ఓకే అండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి పెట్టుకున్నామండి. ఓకే, ఏం తీసుకున్నారు? జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్. ఓకే, వాటిని కూడా నేతిలో వేయించి పక్కకి పెట్టుకున్నాం. అట్లాగే పౌడర్ చేసుకున్నాం అండి, జాజికాయ, జాపత్రి, ఇలాచి. ఇలాచి, జాజికాయ, జాపత్రి, ఇలాచి కలిపి పౌడర్ చేసుకున్నారు. ఓకే అండి. మీరు ఏం చేస్తుంటారు? ఇంట్లో హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి. మరి పిల్లలు? పిల్లలు ఇద్దరు అండి. ఇద్దరు పిల్లలు. ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి 10th క్లాస్, ఒక అమ్మాయి 9th క్లాస్. ఓకే, ఇద్దరు స్కూల్స్. అవునండి. ఓకే, పొద్దున్న పొద్దున్నే ఫుల్ హడాడాడాడాడేమో. బాగా ఇష్టపడతారా స్వీట్ ఇంట్లో? ఎవరు నేర్పించారు మీకు ఇది? నేను ఓన్గా చేస్తాను. మీరు ఓన్గా నేర్చుకున్నారా? ఓకే, అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి స్వీట్ కార్న్తో? స్వీట్ కార్న్ ఎక్కువ చేసుకుంటున్నాం కదండి, దాంట్లో అన్ని వెరైటీస్ చేద్దాం అన్నట్టు ఇది ఒక వెరైటీ చేస్తున్నాను. ఓకే అండి, పొంగొచ్చింది కదా. నెక్స్ట్ ఏంటండి? మనం అందులో కోవా కలుపుకుందాం. కోవా ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టుకున్న కోవా. కోవా ఓకే, వేయించి కోవా పూర్తిగా పాలలో మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిపోవాలి. 2 మినిట్స్. ఓకే, కలుపుకుంటూ ఉండాలి. కలుపుతుండాలి. కరిగిపోతుంది కోవా అంతా, మిక్స్ అయిపోతుంది పాలల్లో, కలిసిపోతుంది కదండి. టోటల్ మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయింది. 2 మినిట్స్ అయినాక ఒక 2 మినిట్స్ ఉంచాలా? 2 మినిట్స్. ఓకే, కోవా మొత్తం పాలల్లో మెల్ట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? తర్వాత స్వీట్ కార్న్ కలుపుకోవాలి. స్వీట్ కార్న్ కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే ఓకే అండి, కోవా వేసాం, బాగా మెల్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకోవాలా? ఓకే, 1 కప్ స్వీట్ కార్న్. 1 కప్పు స్వీట్ కార్న్, 1 కప్పు కోవా, 1 కప్పు స్వీట్ కార్న్. దాంతోపాటు షుగర్ యాడ్ చేద్దాం. ఓకే, షుగర్ ఎంత వేయాలండి? 1/2 కప్, కొద్దిగా తక్కువ వేద్దాం. 1 కప్కి 75% వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉంది, కోవా ఉంది కదా. అవును, 1/2 కప్ సరిపోతుందా? సరిపోతుంది. ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇంకా పాలల్లో ఉడికితే సరిపోతుంది కదా. నేతిలో వేయించాం కదండి,
టోటల్గా మెల్ట్ చేసేసుకోవాలి. మెల్ట్ అయిపోతుంది. అడగంటకుండా కొద్దిగా కలుపుకుంటే కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. ఇక ఇలా ఎంతసేపు ఉంచాలి? ఒక 5 మినిట్స్ ఉంచాలా? ఇది కొంచెం కరిగి ముద్దలు విడిపోయేదంతా. ఓకే ఓకే అండి, బాగా దగ్గరికి అయింది కదా, మొత్తం కలిసిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అండి. డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టుకున్నాం. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుందామా? జాపత్రి, ఇలాచీ కొద్దిగా చల్లుకుందాం. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది వేసిన వెంటనే కదా. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేతిలో వేపు రెడీ అయిపోయినట్టేనండి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే, స్వీట్ స్వీట్గా స్వీట్ పని పాయసం టేస్ట్ చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి, వసంత గారు రెడీ చేసిన స్వీట్ కార్న్ పాయసం. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. స్వీట్ కార్న్ పాయసానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, పాలు, వేయించిన కోవా, నెయ్యి, జాజికాయ, జాపత్రి, ఇలాచీ పౌడర్, షుగర్, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్. స్వీట్ కార్న్ పాయసం తయారు చేసే విధానం క్లుప్తంగా. ముందుగా స్వీట్ కార్న్ నేతిలో వేయించి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కోవా కూడా నేతిలో వేయించి పెట్టుకోవాలి. స్టవాన్ చేసి పాన్ పెట్టుకుని పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. తర్వాత ఒక కప్పు కోవా వేసి బాగా పాలల్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక కప్ ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ 1/2 కప్ షుగర్ వేసి బాగా 10 నిమిషాల వరకు అడగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరకు అయ్యాక నెయ్యి, జాజికాయ, జాపత్రి, ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ బాదంతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ పాయసం రెడీ. చూసారు కదండి, స్వీట్ కార్న్ పాయసానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం, మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసినందుకు. దీనికి గాను మీకు అనుస్వార్ తరఫు నుంచి 1000 రూపాయల గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అలానే అనుస్వార్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ కూడా. చూసారు కదండి, వసంత గారు రెడీ చేసిన స్వీట్ కార్న్ పాయసం. మరి మీరు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలను మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355650 ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా వంటల సందడిలో పాల్గొనొచ్చు. ఇదండి ఇవాళ వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరిన్ని సరికొత్త వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.